యాక్చువల్గా ఈరోజు నేను క్యారెట్ యూస్ చేశాను. సో వీటిని టాప్స్ మనం పడేయకుండా ఈరోజు నేను వీటితో వీటిని రీగ్రోత్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది నేను వాటి టాప్స్ని తీసుకున్నాను. ఇవి ఫ్రెష్ తీసుకోండి, ఫ్రెష్ క్యారెట్ తీసుకొని వాటి టాప్స్ మనం కోసేసి ఇలా పెట్టుకుందాం పక్కన. సో ఈ మట్టిలో జస్ట్ వన్ డే బిఫోర్ మీరు వాటరింగ్ చేయండి. కొంచెం వాటరింగ్ చేసిన తర్వాత ఎక్కువగా తేమ ఉండకూడదు. వీటిని అలా అందులో పెట్టండి, జస్ట్ సింపుల్ అలా పెట్టేసి దాని మీద కొంచెం మట్టిని అలా వేయండి. అలానే ఇంకోటి పెడదాం. జస్ట్ సింపుల్, ఎక్కువ ప్రెస్ చేయొద్దు. మట్టి లూజ్గా ఉండాలి, చాలా లూజ్గా ఉండాలి. గట్టిగా ఉంటే కనుక వాటిని కొంచెం సెట్ చేసుకోండి. మళ్ళీ ఇంకోటి పెడదాం. జస్ట్ అలా పెట్టేయండి. ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు నేను చెప్పాలనుకున్నాను. మనం డైరెక్ట్గా ఇలా అయినా పెట్టచ్చు, లేదంటే కనుక మీరు ఏం చేస్తారంటే క్యారెట్ని వాటిని హెడ్స్ని కోసేసిన తర్వాత టాప్స్ని ఆ టాప్ని ఒక చిన్న బౌల్ తీసుకొని వాటిలో ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో ఒక వన్ డే ఈ క్యారెట్స్ని అందులో ఉంచండి. సో వాటి ఫ్రెష్వి కాబట్టి మీకు ఆ టాప్స్ మీద ఆ చిన్న చిన్నవి లీవ్స్ రావడం అనేది మీరు గమనించవచ్చు అక్కడ. సో వాటిని ఆ తర్వాత రోజు తీసుకొచ్చి మీరు ఈ విధంగా కుండీలో కానీ లేదా నేలలో కానీ మీరు ఇలా చేయొచ్చు. అయితే పర్ఫెక్ట్ టైం వచ్చేసి క్యారెట్కి అక్టోబర్ నుంచి నవంబర్ వరకు లేదా డిసెంబర్ వరకు, ఇది పర్ఫెక్ట్ టైం అన్నమాట సీజనల్. సో ఈ టైంలో కనుక మీరు పెడితే కనుక చాలా బాగా గ్రోత్ ఉంటుంది. వీటిని ఎక్కువగా ఎండ వచ్చే ప్రదేశంలో కాకుండా కొంచెం సన్లైట్ తక్కువగా ఉండే ప్లేస్లో పెట్టండి. చూడండి, 30 డేస్ తర్వాత ఈ విధంగా పెరిగింది. సో కంప్లీట్గా మీకు క్యారెట్ అనేది పెద్దదిగా మంచి సైజు మంచి గ్రోత్ రావాలంటే అట్లీస్ట్ మీరు మినిమం అంటే 90 to 100 డేస్ ఉంటే మీరు ఇంకా క్యారెట్ని తీసేయచ్చు కుండీలోంచి. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందులో చూడండి, ఇక్కడ అసలు వచ్చిందో లేదో చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఆ టాప్ అనేది 30 డేస్ తర్వాత ఎంతో ఫ్రెష్ లీవ్స్ కనిపిస్తాయి చూసారా. సో చెక్ చేద్దాం అసలు ఎంత పెరిగింది ఏంటనేది. యాక్చువల్గా అయితే 90 to 100 డేస్లో మంచిగా పెరుగుతుంది, బట్ ఇది ఇంకా అవ్వలేదు. నేను 30 డేస్కి ఒకసారి చెక్ చేస్తున్నాను. సో మీకు చూపించడం కోసమని నేను చెక్ చేస్తున్నాను. చూడండి, అది మన క్యారెట్ టాప్ అన్నమాట. దాని పక్కనే చిన్నదిగా కనిపిస్తుంది చూడండి. చూడండి, బేబీ క్యారెట్ కనిపించింది, చిన్నదిగా వచ్చింది చూసారా. సో మనం దీన్ని బట్టి ఇంట్లోనే మనం కుండీలో క్యారెట్ని పెంచుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.